హాయ్ కామో. కామో, ఆటో కడుగుతున్నావా? కాదు, ఆవుని కడుగుతున్నాను. కర్మ అన్నా చెల్లి దొందు దొందే. అది సరే గాని నువ్వు ఇలా కండలు ప్రదర్శిస్తే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. దిష్టి కొట్టేస్తారు చుట్టుపక్కల చుప్పన తోళ్ళు. నువ్వు నా ఒక్కదానికే అలా కనిపించాలి. మరి ఇద్దరం పెళ్లి చేసుకుందావా? నువ్వాటో కడుగుతున్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మొదలెట్టావా అందం గురించి నీ వర్ణన? ఇక నీకు బ్రేక్ వేయడం కష్టం. ఏంటి స్టార్టింగ్ ట్రబులా? ఆయిల్ మార్చలేదా? ఆయిల్ కి నీకు వద్దన్నం, వెళ్ళరా. నా బాకీ తీర్చేస్తే వెళ్తాను. బాకీయా? ఉండిస్తాను. అయ్యయ్యో, వర్షం పడుతున్నట్టుంది. రేఖ, పెరట్లో ఎప్పుడాలు ఒడియాలు ఉన్నాయి చూడు. వర్షం కాదంటే మీ అబ్బాయి కురిపించిన ప్రేమ జల్లు. ఇతే ఎన్నాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటారే, తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా. అది అలాగని మీ అబ్బాయికి ఆర్డర్ వేయండి. ఏమిటి వాడికి నేను చెప్పడమా? సరిపోయిందమ్మా, మీరు మీరు తెలుసుకోండి, పోండి. తేల్చుకుంటా తేల్చుకుంటా, అందరి ముందు మీ అబ్బాయి చేత ఐ లవ్ యూ అనిపించుకుని తొందరలోనే తాళి కట్టించుకుంటా. హాయ్ హాయ్ ప్రశాంత్. హాయ్ డేవిడ్. చాలా కలవైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను రా. నేను నా ఆటో. అవును, నువ్వేంటి ఇంకా అదే వ్యాపారం చేస్తున్నావా? నువ్వేంటి జీవితమంతా ఇలా ఆటో తోలుతూ కష్టపడ్డావేనా? ఒరే, నీకున్న తెలివికి బ్రహ్మాండంగా సంపాదించొచ్చరా, నాతో రాకూడదు, రాజాలాంటి లైఫ్ చూపిస్తాను. థ్యాంక్స్. డబ్బు సంపాదించుకోవడం గొప్ప కాదురా, సక్రమంగా సంపాదించుకోవడం గొప్ప. నన్ను ఇలా ఉండేవు? కాలేజీ రోజుల నుంచి నీ పద్ధతి మారలేదురా, అందుకే నీ ఫ్రెండ్షిప్ మర్చిపోలేకపోతున్నాను. అటో కోటికొస్తా? కూర్చోండి, వస్తానురా. ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కమ్. ఓకే. పవిత్ర భారతదేశంలోని ఆటో కార్మికులారా, మీకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు లేవదీసి సమ్మెలు జరిపి మీ కోరికలు సాధించుకుంటున్నారు. అలాగే మీ సోదరి లాంటి ఓ అబలకి అన్యాయం జరిగితే మీరు ఊరుకు